సంఘాలు రోడ్డెక్కాయి. జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జగన్ పాదయాత్ర సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. న్యాయపరమైన డిమాండ్ల కోసం సమ్మెబాట పట్టిన అంగన్వాడీలపై ఉక్కుపాదం మోపటం రాజ్యాంగ వ్యవస్థలో గొంతు నొక్కడమే అని మండిపడ్డారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అణిచివేతకి అహంకారానికి పోతూ ఇవాళ ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మొత్తం అన్ని రంగాల కార్మికులు కూడా ఇవాళ ఆందోళన బాటపట్టారు. సమస్యలు పరిష్కారం చేయకుండా అణిచివేత ధోరణితో ఏస్మో వంటి చట్టాలు ఇవాళ తీసుకొచ్చి ప్రయోగిస్తూ ఉన్నారు. ఇది ఎమర్జెన్సీ తలపెట్టే విధంగా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు మేము అడుగుతున్నటువంటి ఏటీ మీద కూడా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులు కానీ, మున్సిపల్ కార్మికులు కానీ, ఆశాలు కానీ, అంగన్వాడీలు కానీ, లేదా ముఖ్యమంత్రి గారు మానసపుత్రులు గారు అనేటువంటి వాలంటీర్గా అడుగుతుంది. సమాన పనికి సమాన వేతనం, కష్టాన్ని తగ్గ ఫలితం అడుగుతూ ఉన్నాం. ఎన్నికల్లో కాంట్రాక్ట్ కార్మికులు రెగ్యులర్ చేస్తా చెప్పిన పెద్ద మనిషి ఇవాళ ఏమైపోయావు, సమాన పనికి సమాన వేతనం ఇస్తున్నావు కదా, నువ్వు చెప్పినటువంటి హామీలు అమలు చేయమంటే అణిచివేత గురించి చేస్తానని చెప్పి ఇవాళ ఎస్మాన్ చట్టాలు తీసుకురండి. ఎంత మాత్రం సహించేది లేదు. తప్పకుండా ఇటువంటి అహంకారం పోయిన వాళ్ళు కలగర్మలు కలిసిపోయారు. రేపు జగన్మోహన్ రెడ్డి కూడా ఆయన తీసుకుని కోతలు ఆయనే పడతాడు. జాగ్రత్తను మేము కూడా హెచ్చరిస్తా ఉన్నాం. తప్పకుండా ఈ జీవనం వెంటనే రద్దు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. రోజుల నుంచి అంగన్వాడీ ఉద్యోగస్తులు నిరవధిక సమ్మె చేస్తున్నారు. ఈ సమ్మె డిమాండ్లు ఏవైతే న్యాయమైన డిమాండ్లు ఉన్నాయో వీటిని పరిష్కరించకుండా ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం వీళ్ళ మీద నిర్బంధం ప్రయోగిస్తుంది, వీళ్ళని అరెస్టులు చేస్తుంది, కేసులు పెడుతుంది, బలవంతంగా వీళ్ళ మీద నిర్బంధం ప్రయోగించి చివరికి ఎస్మా లాంటి అత్యవసర చట్టాన్ని కూడా ప్రయోగించి 26 రోజుల తర్వాత మీరు సమ్మెలు చేయకూడదు, రాబోయే 6 నెలల కాలంలో మీరు సమ్మెలు చేయకూడదు, మీరు అత్యవసర సర్వీసుల కింద వస్తారు అని చెప్పి ఈరోజు చెప్పడం అంటే ఇంతకంటే దుర్మార్గం మరొకటి ఉండదు.